నమస్తే, టీవీ 15 న్యూస్ కి స్వాగతం. నేను రియా. ఈ నెల 16వ తేదీన ఖమ్మం నగరంలోని స్థానిక పెవిలియన్ గ్రౌండ్ సమీపంలో గల భక్త రామదాస్ కళాక్షేత్రంలో ఉదయం 10:30 పోలీస్ రిక్రూట్మెంట్ గ్రూప్ పరీక్షలపై మైనార్టీ విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా అవగాహన మార్గదర్శక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జమాత్ ఏ ఇస్లామీ హింద్ రూరల్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ముజీబ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఉద్యోగ కల్పనలో మైనార్టీలు భాగస్వాములు కావాలని ఉద్దేశంతో తలపెట్టిన ఈ అవగాహన మార్గదర్శక కార్యక్రమంను జమాత్ ఇస్లామీ హిందుతో పాటు హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 16వ తేదీన అనగా సోమవారం ఉదయం 10:30 ఖమ్మం నగరంలోని భక్త రామదాస్ కళాక్షేత్రంలో ఈ అవగాహన మార్గదర్శక కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డీజీపీ సయ్యద్ అన్వరుల్ హుడా, అతిథులుగా మాజీ అడిషనల్ ఎస్పీ ఎండి అజ్మతుల్లా ఖాన్, రిటైర్డ్ కమాండెంట్ మూసా బిన్ ఇబ్రాహీం, తెలంగాణ రాష్ట్ర జమాత్ ఇస్లామీ హింద్ కార్యదర్శి ఎండి అబ్దుల్ మజీద్, తెలంగాణ ఆంధ్ర రిప్రజెంట్ వెల్ఫేర్ ఫౌండేషన్ అడ్వకేట్ అబ్దుల్లా అజహర్ తదితరులు హాజరవుతున్నట్లు వెల్లడించారు. మైనార్టీ విద్యార్థిని విద్యార్థులు ఈ సదస్సుకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.